Hi friends, welcome to Digital Telugu Techs Adobe Illustrator next lesson ki swagatham. Last videos lo వీటన్నిటి గురించి చెప్పుకున్నాం. ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది మనం టూల్స్ లో రొటేటివ్ స్కేల్. ఈ వీడియోలో మనం ఈ ఫ్రీ టర్మ్స్ కూడా అయిపోయింది. ఇక్కడ విడ్త్ టూల్స్ అనే వీటిని డిస్ట్రాయ్ టూల్స్ అంటారు. ఈ టూల్స్ మనం ఎలా లైవ్ లో యాక్సెస్ చేయాలనేది, ఎలా వీటి మీద మనం వర్క్ చేయాలనేది ఒకసారి చూద్దాం. వీటి ఆప్షన్ ద్వారా నేను వీటిని మనకి కన్వీనియంట్ ప్లేస్లో నేను ఫిక్స్ చేశాను. ఎందుకంటే మనకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ప్రతిసారి మనం అక్కడికి వెళ్ళి క్లిక్ చేయకుండా ఇక్కడ వీటి ద్వారానే మనం యాక్సెస్ చేయొచ్చు డైరెక్ట్గా. ఇక్కడ ఫస్ట్ కనిపిస్తున్న టూల్ వచ్చేసి విడ్త్ టూల్. ఈ విడ్త్ టూల్ అనేది ఇది బేసిక్గా ఇది వండర్ఫుల్ టూల్. ఏదైనా మనం ఒక డెప్త్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ పెన్ టూల్తో ట్రై చేయకుండా నీట్గా మనం ఈ టూల్ ద్వారానే మనం డెప్త్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం ఏదైనా ఆఫర్స్ కానీ వీటిని గురించి మనం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి విడ్త్ టూల్. బేసిక్గా ఈ విడ్త్ టూల్ అనేది మనకి మేబీ ఎనీ ఆబ్జెక్ట్, మీకు ఆబ్జెక్ట్ అనేది ఏదైనా తీసుకోండి. నేను జస్ట్ ఒక పెన్ టూల్తో సింపుల్ కర్వేచర్ టూల్తో ఒక దీనికి స్ట్రోక్ అనేది ఓకే నేను టూ ఇచ్చాను. ఇక్కడ మీరు ఈ విడ్త్ టూల్ అనేది తీసుకొని ఎనీ కార్నర్లో, ఏ కార్నర్లో అయినా మీరు ఇట్లా క్లిక్ చేసి చూడండి. ఇది కొంచెం మనం ఇంకొంచెం హైట్ తీసుకెళ్తే మనం అంటే మేబీ ఇది డ్రా చేయాలి అంటే మనకి ఇట్స్ లుకెడ్ కొంచెం ఇట్లా టఫ్ అనమాట. మనకి పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, లేదు తగ్గించాలంటే తగ్గించవచ్చు, అది మన ఇష్టం. ఇక్కడ కూడా ఎనీ కార్నర్ పాయింట్లో మీరు అట్లా జస్ట్ ఇది ఒక వే అంటే ఇది ఎలా ఉందంటే మేబీ ఒక వే లాగా ఉంది, అంటే ఒక రోడ్ లాగా. ఇదే కొంచెం కర్వేచర్ కొంచెం పైకి వెళ్తే మనం అంటే నేను డ్రా చేయటమే కొంచెం సింపుల్గా డ్రా చేశాను. ఈ టైప్ ఆఫ్ మనం నేను జస్ట్ ఏం లేదు ఒక సింపుల్ పాత్ అనేది క్రియేట్ చేసే ఇది మనం ఈ విడ్త్ టూల్తో క్రియేట్ చేసింది. ఎనీ ఆబ్జెక్ట్ మీరు ఏదైనా తీసుకోండి, దాని మీద మనం ఒక సింపుల్ వన్ క్లిక్తో మనం దాన్ని చేంజ్ చేయొచ్చు. ఇక్కడ ఈ సెలక్షన్ టూల్తో నేను సమ్ పార్ట్ అనేది డిలీట్ చేస్తున్నాను. ఇది కూడా డిలీట్ చేద్దాం, ఈ పార్ట్ కూడా డిలీట్ చేసేసాను, అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఈ విడ్త్ టూల్ను యూజ్ చేసుకొని ఓకే చూడండి ఒక సింపుల్ వన్ క్లిక్తో మనం దీన్ని మేబీ ఒక మూన్ హాఫ్ మూన్లో టైప్లో చేసాం. ఇది పెన్ టూల్తో మనం డ్రా చేయాలంటే కొంచెం టైం అనేది తీసుకుంటుంది. అలానే మనం టెక్స్ట్కి కూడా యూజ్ చేయొచ్చు. టెక్స్ట్కి కూడా ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఒక్కసారి చూద్దాం. మనం నేను టైం అనేది కొంచెం మీకు సింపుల్గా ఉండటానికే మేబీ వై తీసుకుంటున్నా, మేబీ యూట్యూబ్. ఓకే, దీని సైజ్ అనేది కొంచెం మనం అది దీనికి మనం స్ట్రోక్ అనేది ఇద్దాం. ఫిల్ కలర్ అనేది తర్వాత ఫిల్ చేద్దాం. దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి, ఎందుకంటే టెక్స్ట్ని మనం ఖచ్చితంగా ఈ విడ్త్ టూల్ యూజ్ చేయాలి అంటే ఎక్స్పాండ్ చేయాలి. సో ఇప్పుడు ఈ విడ్త్ టూల్ని తీసుకొని మనం చూడండి ఈ కార్నర్ లో కూడా మనం జస్ట్ మీరు డ్రాగ్ చేయండి ఇలా మీకు ఎనీ కార్నర్ లో మీరు జస్ట్ ఆ టూల్ ని దాని మీద ఉన్న ఆ కార్నర్ లో జస్ట్ ఇట్లా పట్టుకొని లాగాలి ఏదో ఒక సైడ్ కి మనం పుష్ చేయాలి ఇట్లా ఏదో ఒక సైడ్ కి ఇట్లా లాగాలి సో ఈ టైప్ ఆఫ్ మనం డెప్త్ క్రియేట్ చేయాలి అంటే ఒక కార్నర్ కి మీరు క్రియేట్ చేయండి అప్పుడు దీని యొక్క డెప్త్ అనేది మీరు either ఈ యాంగిల్ లోనే మేబీ ఇది వర్క్ చేస్తుంది ఈ యాంగిల్ లో వర్క్ చేస్తుంది ఇక్కడ కూడా ఈ యాంగిల్ అనేది మనకి వర్క్ చేస్తుంది తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు చూడండి దీనికి మనం ఇప్పుడు ఏదో ఒక ఫిల్ అనేది ఫిల్ కలర్ ఇద్దాం ఒక బ్లూ కలర్ ఇచ్చేసి చూడండి దీనికి కూడా థిక్ బ్లూ సారీ ఓకే ఇది ఈ టైప్ ఆఫ్ డెప్త్ మనం క్రియేట్ చేయాలి అంటే ఇట్స్ అంటే చూడండి ఈ విధంగా లెటర్స్ కూడా మనం ఒక డెప్త్ అనేది ఇంకా ఎస్కి అయితే చాలా నీట్గా వస్తుంది ఎనీ కార్నర్లో మీరు జస్ట్ ఇట్లా మేబీ నా మౌస్ కర్సర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఆ యారోస్ చూపిస్తుంది కదా ఆ టూ సైడ్స్లోనే దాన్ని లాగాలి మీరు ఎట్లా లాగితే అది వర్క్ అవ్వదు జస్ట్ మీరు నేను ఇప్పుడు నా మౌస్ కర్సర్ని అక్కడ పెట్టినప్పుడు దాని యారోస్ ఎలా చూపిస్తుంది ఆ సైడే మీరు దాన్ని డ్రాగ్ చేయాలి అంతేగాని మీరు ఎలా పడితే అలా డ్రాగ్ చేస్తే ఆ లెటర్ అనేది అవ్వదు చూడండి ఈ టైప్ ఆఫ్ డెప్త్ని మనం క్రియేట్ చేయడానికి కూడా ఈ డెప్త్ టూల్ అనేది మనం ఎనీ ఆబ్జెక్ట్ మీ ఇష్టం ఎనీ ఆబ్జెక్ట్ని మీరు ఇక్కడున్న బేసిక్ టూల్స్తోనే నేను వర్క్ చేస్తున్నాను అంతకుమించి నేను ఎక్కువగా తీసుకోవట్లేదు మీరు ఇక్కడ అప్ యారో డౌన్ యారో చూసుకొని జస్ట్ మీకు అది ఇది దాని స్ట్రోక్ అనేది కొంచెం చేంజ్ చేద్దాం ఇది ఆ స్ట్రోక్ విడ్త్ కూడా కావాలంటే కొద్దిగా పెంచుతాం మనకి ఇంకొంచెం ఇప్పుడు ఈ విడ్త్ టూల్ని మనం దీన్ని సెలెక్ట్ చేసి మొత్తం ఈ విడ్త్ టూల్ తీసుకొని మీరు ఎనీ కార్నర్ పట్టుకొని చూడండి ఒక డిఫరెంట్ యాంగిల్లో మీరు మళ్ళీ ఇట్లా లాగకూడదు మీరు జస్ట్ ఇలా కిందకి కానీ ఒక సైడ్కి అనేది మీకు వర్క్ అవుతుంది ఈ కార్నర్ని మీరు పుష్ చేసుకొని చూడండి అది ఎంతవరకు అనేది మీ ఇష్టం ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మనం చేయాలి అంటే ఇట్స్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అన్నమాట ఇక్కడ టూ వేరియంట్స్గా ఇది వర్క్ చేస్తుంది ఇట్లా పుష్ చేయొచ్చు బ్యాక్ సైడ్కి లేదా ఇలా దాన్ని చూడండి ఈ టైప్ ఆఫ్ మనం నీట్గా ప్రతి ఒక్కదానికి ఈ విధంగా అంటే నేను జిగ్జాగ్గా తీసుకొచ్చాను ఈ విధంగా మనం క్రియేట్ చేస్తే స్ట్రోక్ ప్లస్ రెండు చూడు ఎంత బ్యూటిఫుల్గా ప్రతిదీ మనం నీట్గా క్రియేట్ చేయొచ్చు కొన్ని కాకపోతే కొంచెం లెంత్ అనేది ఎక్కువ తీసుకున్నాం లెంత్ ఎక్కువ తీసుకుండా ఈ టైప్ ఆఫ్ లెంత్ కొంచెం సింపుల్గా తీసుకుంటే ఈ విధంగా మనం ఒక బ్యూటిఫుల్ డిజైన్స్ అనేవి మీరు చేయొచ్చు ఓకే విత్ టూల్ అయితే బేసిక్ ఫంక్షన్ అయితే ఇదే అంతకు మించి మీరు మేబీ కూర్చొని మనం ప్రాక్టీస్ చేస్తే ఆ టూల్ ఇప్పుడు నేను చెప్పాను కొన్ని ఇంకా మీరు మోర్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి నేను ఇక్కడ చెప్పుకుంటా పోతే మేబీ టైం అనేది వెళ్ళిపోతుంది వీడియో లెంత్ అనేది నెక్స్ట్ టూల్ వచ్చేసి ర్యాప్ టూల్ అంటే నేను ఒక సింపుల్ రెక్టాంగులర్ తీసుకుంటున్నాను దీన్ని మనం ఈ ర్యాప్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇదర్ మనం బయటికి కూడా ఇలా దీన్ని ఒకసారి కంట్రోల్ జెడ్ కొడుతున్నాను ఒక కార్నర్లో తీసుకొని ఇట్లా ఇప్పుడు మన ఆఫర్స్ వాటికి చూస్తూ ఉంటాం కదా ఎంత దూరం అయినా ఇది ఇక్కడ మనం తీసుకునే బ్రష్ సైజ్ కూడా ఇంపార్టెంట్. ఈ బ్రష్ సైజ్ అనేది ఇక్కడ చూడండి మనకి ఎక్కడైనా ఉందా ర్యాప్ ఆప్షన్స్ బ్రష్ సైజ్ కొంచెం ఇవన్నీ పెంచుకొని మనం చేయాలి. ఇది కార్నర్లో మీరు ఏ కార్నర్లోనైనా అలా పట్టుకొని ఆఫర్స్ కానీ కొన్ని కొన్ని మనకి కొన్ని పాంప్లెట్స్ మీద బ్రోచర్స్ మీద మనం చూస్తూ ఉంటాం. ఎంత దూరమైనా ఇది డిజైన్ మనం మామూలుగా బేసిక్ డిజైన్ చేయాలంటే కొంచెం టఫ్ అనమాట. మేబీ ఈ కార్నర్లోనో ఈ కార్నర్ ఎనీ ఒక కార్నర్లో చేస్తే మనకి ఇది ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ టూల్ వచ్చేసి ట్విల్ టూల్. ఆ టూల్లోనే ఫంక్షన్ ఉంది మీకు, దాని మీద మీరు క్లిక్ చేస్తే చూడండి అది ఇది ఆల్ట్ కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేస్తే దాని యాంటీ క్లాక్ వైజ్లో అది రొటేట్ అవుతుంది. చూడండి మీరు ప్రెస్ చేసి ఆల్ట్ ప్రెస్ చేయండి అప్పుడు అది యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది. చూడండి ఈ టైప్ ఆఫ్ రింగ్స్ మనం చేయాలి అంటే ఇట్స్ టైం అంటే చాలా కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనమాట. మీరు ఒక సింపుల్ లైన్ తీసుకొని కూడా మీరు దానికి చేయొచ్చు. ఆ లైన్ స్ట్రోక్ అనేది కొంచెం నేను ఒక 18 ఇస్తున్నాను. ఇప్పుడు దాన్ని చూసుకొని మీరు జస్ట్ దాని మీద ఇట్లా క్లిక్ చేయొచ్చు. ఇలా ఇది క్లిక్ చేసి ఆల్ట్ ప్రెస్ చేస్తే అది యాంటీ క్లాక్ వైజ్, లేదంటే క్లాక్ వైజ్లో అలా మనకి ఎంత కార్నర్లో కావాలంటే అంత కార్నర్లో అది ఇది అవుతుంది. చూడండి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అంటే దీని యొక్క మళ్ళీ నేను స్ట్రోక్ విడ్త్ అనేది కొంచెం తగ్గిస్తే కానీ దానికి తెలియదు మనకి, అది ఇంకొంచెం తగ్గించినా కూడా బెటర్. ఇది ఈ టైప్ ఆఫ్ డిజైన్ చేయాలంటే కొంచెం టఫ్, మనం ఇది చూసుకుంటే చాలా వండర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పుక్కర్ టూల్. ఈ పుక్కర్ టూల్ కూడా సేమ్ ఆ టూల్స్లోనే ఉన్నాయి. దాని యొక్క మేబీ ఈ టూల్స్లోనే మీకు చూడండి కొంచెం పార్ట్ అనేది మనం దాన్ని లోనాకి పుష్ చేసుకోవటానికి, మేబీ ఏదైనా సింబల్స్ మనం డిజైన్ చేసేటప్పుడు దాన్ని కొంచెం మనం లోనాకి తీసుకెళ్ళటానికి కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం పుష్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్లో టూల్. ఇది సేమ్ ఇది కూడా అదే పరిస్థితి. ఒకసారి మీరు ఆ టూల్ని సెలెక్ట్ చేసుకొని దాని యొక్క ఫంక్షన్ అనేది మీకు చూడండి ఎంత దూరమైన అలా దాన్ని మనకు అనుగుణంగా అంటే నేను జిగ్జాగ్గా మీకు చేస్తున్నాను. మరి కరెక్ట్గా కార్నర్ పట్టుకొని మీకు ఏమన్నా చేయాలి అంటే లోగో ఒక డిజైన్ క్రియేటివిటీ చేయాలంటే ఈ టూల్ కూడా మనకి అన్ని టూల్స్ మనకి యూజ్ అవుతాయి. ఓకే నెక్స్ట్ ఇవి కూడా ఒకసారి మీరు అన్నీ చూడండి. ఈ 3 టూల్స్ గురించి అన్నిటి గురించి ఇవన్నీ కూడా వీటిలో టెక్నిక్స్ ఆల్ట్ యూజ్ చేస్తే ఒక డిఫరెంట్ మేబీ లుక్ వస్తుంది. అవి ఒకసారి మీరు కూర్చొని ప్రాక్టీస్ చేస్తే దాని గురించి తెలుస్తుంది మీకు ఏంటనేది. దాని ఆ ఫంక్షన్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ చేసుకునేటప్పుడు కానీ మేబీ కొంచెం డిఫరెంట్గా చేయొచ్చు. ఓకే ఎవ్రీ టూల్ యూజ్ చేసుకొని మీరు ఇదే సిచ్యువేషన్లో చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ మనం వీటికి టెక్స్ట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది మనకు కన్వీనియంట్ అనమాట. జస్ట్ మీరు ఇట్లా ఒక జిగ్జాగ్గా దాన్ని ఇదే టూల్ని టెక్స్ట్ మీద కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే కాకపోతే కూర్చొని కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి అంతే. ప్రాక్టీస్ చేస్తే ఆ టూల్ యొక్క ఫంక్షన్ అనేది మీకు తెలుస్తుంది ఈ విధమైన. ఓకే ఆల్మోస్ట్ ఆల్ వీటిలో మనకి మెయిన్ టూల్ వచ్చేసి ఈ విడ్త్ టూల్ అనేది వండర్ఫుల్ టూల్. దీన్ని క్రియేట్ చేసుకొని మనం ఒక డెప్త్ అనేది ఒక ఆబ్జెక్ట్కి క్రియేట్ చేసుకోవచ్చు. ఎనీ ఆబ్జెక్ట్కి మీరు సపోజ్ రెక్టాంగిల్కి కూడా మీరు ఈ టూల్ని తీసుకొని ఒక కార్నర్లో సారీ దీన్ని స్ట్రోక్ ఇద్దాము. ఈ కార్నర్ పట్టుకొని కూడా ఒక డిఫరెంట్ డెప్త్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, అది ఏ యాంగిల్లోనైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఎనీ యాంగిల్. దిస్ ఈజ్ ద విడ్త్ టూల్స్. ఇవన్నీ కూడా డెస్ట్రాయిడ్ టూల్సే. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాల సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.